धन्यवाद अध्यक्ष एदा पालन వికేంద్రీకరణ మీద ఏదైతే ఈ రోజు చర్చనీయమైనటువంటి అంశం ఏదైతే ఉందో ఆ రోజు 2014 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన గురైనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు 13 జిల్లాల చిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ ఒక నవ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతోటి 13 జిల్లాలకు కూడా ఒక సమగ్రమైనటువంటి ఒక పాలన సౌలభ్యం ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు మరేదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మధ్యస్థంగా ఆ రోజు అటు 600 కిలోమీటర్లు ఇటు 600 కిలోమీటర్లు మధ్యస్థంగా రాజధానిగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు అమరావతిని ఆ రోజు తీసుకోవడం మరి సాక్షాత్తు అసెంబ్లీలో ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు కూడా నేను అమరావతిని స్వాగతిస్తూ ఉన్నాను రాజధాని ఏర్పాటుకు కనీసం 30,000 ఎకరాలు పైబడి ఉండాలని సాక్షాత్ ఇదే అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు మరి ఆ రకంగా ఏదైతే అధికార పక్షం మరి ప్రతిపక్షం ఇతర రాజకీయ పక్షాలన్నీ ఆమోదయోగ్యంతో ఆ రోజు అమరావతిని ఆ రోజు మనం రాజధానిగా రూపకల్పన చేసినటువంటి పరిస్థితుల్లో మరి అదే విధంగా ఆ రోజు ఏదైతే అమరావతిని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఎందుకంటే ఏదైతే ఇవాళ తెలంగాణకి వచ్చేటువంటి ఆదాయం 61% ఆదాయం ఒక హైదరాబాద్ నుంచి వస్తూ ఉంది ఆ రకంగా ఒక హైదరాబాద్ ఒక చెన్నై ఒక బెంగళూరుకు విధంగా వాటికి దీటిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 175 నియోజకవర్గాలకి కూడా ఆదాయం వచ్చేటువంటి విధంగా ఒక రాజధానిని మనం నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు మరి ఇక్కడ ఆ పాలనా సౌలభ్యం కోసం మరి ఆ రోజు లోటు బడ్జెట్ 14,000 కోట్ల లోటు బడ్జెట్ తో ఉన్నప్పటికీ కూడా మరి ఆ రోజు ఎన్నో ఇబ్బందులు కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు పాలనా సౌకర్యం కోసం మరి ఏదైతే ఇప్పుడు మనం ఉండేటువంటి మరి ఏదైతే అసెంబ్లీ ఏదైతే ఉందో మరి అసెంబ్లీ గాని మరి అదే విధంగా సెక్రటేరియట్ గాని అదే విధంగా జ్యుడిషియల్ కాంప్లెక్స్ అంటే ఏదైతే హైకోర్టు నిర్మాణం గాని అదే విధంగా జ్యుడిషియల్ బంగ్లాస్ గాని మరి అదే విధంగా మినిస్టర్స్ బంగ్లాస్ గాని మరి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అపార్ట్మెంట్స్ గాని మరి అదే విధంగా హౌసింగ్ గాని అదే విధంగా ఏదైతే కేటగిరీ 1 కేటగిరీ 2 గెజిటెడ్ ఆఫీసర్స్ గాని ఎన్జీఓస్ హౌసింగ్ గాని వీకర్ సెక్షన్ హౌసింగ్ గాని అదే విధంగా విఐటి యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఎయిమ్స్ సీడ్ యాక్సెస్ రోడ్స్ ఇట్లా ఏదైతే ముంపు కూడా ఉండకూడదని కొండవీటు వాగు లిఫ్ట్ స్కీమ్ గాని ఇట్లా అనేక విధాలుగా అంటే ఈ రోజు ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 3 సంవత్సరాల 3 నెలల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టని అవసరం లేకుండా ఈ రోజు పాలన జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే ఆ 2014 2019 సంవత్సరంలో మనం చేసినటువంటి ఈ యొక్క పాలనా సౌలభ్యక రాజధాని అనేటువంటి విషయాన్ని మరి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదే విధంగా 2019లో కూడా 2019 ఎన్నికల ముందు కూడా అధ్యక్ష ఆ రోజు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పారు అధ్యక్ష ఆ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఇక్కడ అమరావతిని ఇల్లు కట్టుకున్నారు ఈ అమరావతి ఒక్క అంగుళం కూడా రాజధాని కదలదు భవిష్యత్తులో ఈ అమరావతిని అభివృద్ధి చేసేటువంటి వ్యక్తి ఒక్క జగన్ మోహన్ రెడ్డి గారే అని చెప్పి ఆ రోజు వైసీపీ నాయకులందరూ కూడా చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష 2019లో అందుచేత ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట మార్చారని ఇవాళ తెలుగుదేశం సిపిఐ సిపిఎం జనసేన బీజేపీ అన్ని రాజకీయ పక్షాలు మరి ఇవాళ మాట తప్పవలసినటువంటి అవసరం లేదు అధ్యక్ష అందుచేత మేం కోరేది ఏంటంటే ఏదైతే అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి తప్ప పాలనా వికేంద్రీకరణ అనేది కరెక్ట్ కాదు పాలనా వికేంద్రీకరణని రాజధానిని 3 ముక్కలు చేయడం అంటే తలను 3 ముక్కలు చేయడమేనేటువంటి విషయాన్ని మరి సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఇప్పుడే స్టార్ట్ చేశాం అధ్యక్ష నేను డివియేషన్ అవట్లా ఏదైతే అధ్యక్ష 140 కోట్లు జనాభా ఉన్నటువంటి చైనా ఏదైతే ఉందో బీజింగ్ నుంచి అక్కడ పాలన జరుగుతుంది అధ్యక్ష 130 కోట్ల జనాభా ఉన్నటువంటి ఇండియాకి ఢిల్లీ నుంచే పాలన జరుగుతుంది అధ్యక్ష ఆఖరికి 20 కోట్లు జనాభా ఉన్నటువంటి ఒక ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కూడా లక్నో నుంచే పాలన జరుగుతుంది అధ్యక్ష అటువంటిది 5 కోట్లు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి ఇట్లా మరి ఈ రకమైన విభజన జరిపి ఏదైతే ఆ పాలన సౌలభ్యం లేకుండా చేసేటువంటి పరిస్థితి అనేది మేము వ్యతిరేకిస్తున్నాం అధ్యక్ష అందులోనూ ప్రత్యేకించి ఈవేళ రాజధాని అంటే అమరావతి అంటే దేవతల రాజధాని అధ్యక్ష అటువంటి దేవతల రాజధాని ఎందుకు
మార్చాలని ప్రయత్నం చేస్తున్నాం మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష అంతకు మించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఏదైతే రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి భారతదేశంలో ఏదైతే ఇలా తాడికొండ నందిగామ రెండు ఎస్సీ నియోజకవర్గాల మధ్య ఉన్నటువంటి రాజధాని ఏదైతే అమరావతి అధ్యక్ష అందులో కూడా చాలా క్లియర్ గా చూశాను అధ్యక్ష ఏదైతే రాజధానిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు 75% ఉన్నారు అధ్యక్ష ఎవరైతే కాపులు 17% ఉన్నారు అధ్యక్ష కమ్మారెడ్డి సరి సమానంగా రాజధానిలో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష అంచేత ఇంతటి ఆమోదయోగ్యంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఈ రోజు ఈ రాజధాని కనిపిస్తుంది అధ్యక్ష అధ్యక్ష నేను కూడా దయ ఉంచి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే రైతుల కంట కన్నీరు ఈ రాష్ట్రానికి మంచిది కాదు ఒక్క అంగుళం భూమి గురించి ఎందుకంటే నేను కూడా రైతు పెట్టిన అధ్యక్ష నేను కూడా గ్రామాల నుంచే వచ్చాను అధ్యక్ష ఒక్క అంగుళం భూమి గురించి గొట్టులంకల దగ్గర తలబద్దలు కొట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష ఈవేళ ఈ రాష్ట్రం కోసం ఈ ప్రజల కోసం గూడెనివ్వడానికి నీడనివ్వడానికి 33,000 ఎకరాలు ఏదైతే ఇచ్చారో ఆ రైతుల కంట కన్నీరు మంచిది కాదు అనేటువంటి విషయాన్ని మరి సందర్భంగా తెలియజేస్తూ అధ్యక్ష అదేవిధంగా మేము కూడా ఏదైతే ఒక అమరావతి అభివృద్ధి అనేదే కాకుండా ఏదైతే అటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్ర అభివృద్ధి కూడా కట్టుబడే ఆ రోజు పర్టికులర్ గా అధ్యక్ష రామారెడ్డి గారు చెప్పినట్టు ఆప్షన్ 3లో 327,000 ఇళ్ళు నిర్మాణానికి నోచుకోలేదని చెప్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది అని చెప్పేసి రామారెడ్డి గారికి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అసలు ఇళ్ల నిర్మాణం గురించి ఇళ్ల గురించి మాట్లాడే అర్హత అసలు వీళ్ళకు ఉందని చెప్పి అడుగుతాను అధ్యక్ష సుదీర్ఘ పాదయాత్ర అధ్యక్ష భారతదేశ చరిత్ర అధ్యక్ష ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి విధంగా మన రాష్ట్రంలో అధ్యక్ష 31,00,000 మంది అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించాలనే ఒక గొప్ప ఆలోచనతో శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అధ్యక్ష 31,00,000 మంది అక్క చెల్లెమ్మలకి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియకి శ్రీకారం చుడితే అధ్యక్ష నిజంగా దేవతలు యజ్ఞం చేస్తూ ఉంటే రాక్షసులు శిఖండులు దుర్మార్గులు దుష్టులు అడ్డుపడినట్టు ఈ 31,00,000 మంది అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇచ్చే ఒక యజ్ఞానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుడితే ఈ రాక్షసులు ఈ దుర్మార్గులు ఈ శిఖండులు ఏంటి అధ్యక్ష చెప్పాలి అధ్యక్ష కోర్టులకెళ్ళి స్టేని తీసుకొచ్చి అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇవ్వద్దు అని చెప్పి ఎవరన్నా చెప్తారు అధ్యక్ష దుర్మార్గులు కదా అధ్యక్ష సిక్కదా అధ్యక్ష కోర్టులకెళ్ళి స్టేని తీసుకొచ్చారు అధ్యక్ష ఇటువంటి దుర్మార్గులు ఇళ్ళు గురించి మాట్లాడతారు అధ్యక్ష ఈ రోజున ప్రజలు జగనన్న పక్షాన ఉన్నాడు దేవుడు జగనన్న పక్షాన ఉన్నాడు కాబట్టి కోర్టుల్లో గెలిచి మరి ఈ రోజున ప్లీజ్ ఈ రోజు అధ్యక్ష ఇళ్ళు కట్టించే ప్రక్రియకి అధ్యక్ష మిగిలిన సభ్యులు వాళ్ళ నిరసన ఎలా ప్రొటెస్ట్ చేశారు మీరేంటిది కూర్చోండి అధ్యక్ష ఈ రోజున 21,00,000 ఇళ్ళు పురోగతిలో ఉన్నా అధ్యక్ష 21,00,000 ఇళ్ళు వివిధ దశల్లో పురోగతిలో ఉంటే ఇళ్ళు కళ్ళు కనపడవు అధ్యక్ష ఈరోజు అదే అధ్యక్ష 2 సంవత్సరాల కోవిడ్ కష్టకాలాన్ని తట్టుకొని వీళ్ళ కోర్టు కేసుల్ని తట్టుకొని మరలా మేము 8-9 నెలల క్రితం ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు మాట్లాడుకుంటూ అధ్యక్ష ఈ రోజున 583,000 ఇళ్ళు త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసుకోబోతున్నాయి అధ్యక్ష 783,000 ఇళ్ళు శరవేగంగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతూ ఉంది అధ్యక్ష ఇట్లా జరుగుతూ ఉంటే వీళ్ళు ఇళ్ల గురించి మాట్లాడతారు అధ్యక్ష రాక్షసులే కదా మీరు రాక్షసులు కాదా మాట్లాడండి
అధ్యక్ష సమాధానం 31 లక్షల మంది అంటే ఏంటి అధ్యక్ష కోటి 20 ఒక కోటి 20 లక్షల మంది ప్రజలకు మేలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టునొల్లనే రాక్షసులనాలా శికండులనాలా దుర్మార్గులనాలా దుష్టులనాలా అధ్యక్ష అధ్యక్ష మీరే కొట్టుకెళ్ళింది మీ నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోనే మీరు కోట్లకు వెళ్ళారు స్టేజ్ తీసుకొచ్చారు పేదల్ని బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు వాళ్ళకి ఇళ్ల స్థలాలు రాకూడదు వాళ్ళు ఇల్లు కట్టుకోకూడదు అని చెప్పేసి మీరు కుట్ర పన్నిన మాట వాస్తవం కాదని చెప్పి అడుగుతా ఉన్నా అధ్యక్ష ఎంత దుర్మార్గుడు అధ్యక్ష అధ్యక్ష వాళ్ళకి చిరునామా కావాలి అధ్యక్ష వాళ్ళకి ఒక గూడు కావాలి అధ్యక్ష ఈ రోజు ఇల్లు కాదు అధ్యక్ష ఊళ్ళు కట్టిస్తా ఉన్నాడు జగనన్న కాలనీలు కట్టిస్తా ఉన్నాడు జగనన్న పట్టణాలు కట్టిస్తా ఉన్నారు అటువంటి పరిస్థితుల అధ్యక్ష రాను రా చూపిస్తా మీరు రావయ్యా మాతో పాటు రండి మీరు రండి కాలనీల నిర్మాణం ఎట్లా జరుగుతుందో సర్వేక్షణ జరుగుతుందో చూపిస్తాం రండి అధ్యక్ష ఇంత దుర్మార్గంగా మాట్లాడతారు ఇంత దుర్మార్గులా అధ్యక్ష ఈరోజు పక్కా ఇళ్ల నిర్మాణం జగనన్న కాలనీలు శరవేగంగా అభివృద్ధి జరుగుతూ ఉంది జగనన్న చెప్పిన మాట ప్రకారం 25 లక్షలు కాదు అధ్యక్ష 31 లక్షల మంది అక్క చెల్లెములకి చిరునామా అడ్రస్ వాళ్ళకొక భరోసా ఈరోజు ఈ రాష్ట్రంలో అడ్రస్ లేని వ్యక్తులు అధ్యక్ష మాట్లాడేది ఇక్కడ అడ్రస్ లేదు మీకు డోర్ నెంబర్ ఉందా మీ చంద్రబాబు నాయుడికి ఆధార్ కార్డు ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్పాలి ఏమయ్యా పేద ప్రజలకి మంచి జరుగుతూ ఉంటే పేద ప్రజలకి మంచి జరుగుతూ ఉంటే పేదలకు న్యాయం జరుగుతూ ఉంటే మా బీసీలు మా ఎస్సీలు మా ఎస్టీలు మా మైనార్టీలకి మా పేద వర్గాలకి ఇల్లు కట్టించే కార్యక్రమం జరుగుతూ ఉంటే కోట్లకి వెళ్తారా ఇంత దుర్మార్గుల ఇంత దుష్టుల అధ్యక్ష శరవేగంగా ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి గారి మాట ప్రకారం తప్పనిసరిగా 31 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతుంది అందులో గృహప్రవేశాలు చేస్తాం అందులో జయ హో జగనన్న అని చెప్పేసి ప్రతి అక్క చెల్లి అన్న తమ్ముడు నిర్ణయిస్తారు చూద్దరు కానీ మీరు చూస్తూ మీరు ఆనందించండి ఓకే ప్లీజ్.